గ్రామీణ వైద్యులుగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తున్న మీ అందరికీ నమస్కారం. తీవ్రమైన దుఃఖాన్ని మిగిల్చే ఈ సుఖవ్యాధులు ఎంతోమంది జీవితాల్లో సంక్షోభాన్ని కలిగిస్తున్నాయి. అయితే ఈ సుఖవ్యాధులు ఎలా వస్తాయి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీని చికిత్స ఎలా ఉంటుంది అనే వివరాలన్నీ మనకు తెలియజేయడానికి ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఏ సాయినాథ్ కుమార్ గారు మన వద్ద ఉన్నారు. వారి ద్వారా మనం అన్ని విషయాలు తెలుసుకుందామా? గ్రామీణ వైద్య సిబ్బందికి నమస్కారం. ఈరోజు మనం సుఖవ్యాధులు సిండ్రోమిక్ అప్రోచ్ అంటే ఒక లక్షణం, ఆ లక్షణానికి సంబంధించిన సముదాయం, దానికి నిర్ధారణ పద్ధతి, దాన్ని అవలంబించాల్సిన వైద్య విధానం సిండ్రోమిక్ అప్రోచ్ అంటారు. ఈ సిండ్రోమిక్ అప్రోచ్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్ధారించారు. ఎందుకంటే సుఖవ్యాధులు అనేవి లక్షల మందికి వస్తుంటే చాలా కొద్ది మంది మాత్రమే స్పెషలిస్ట్ దగ్గరికి వస్తున్నారు. మిగతా వాళ్ళంతా ఎంజాయ్ ఏమవుతున్నది, ఎలా జరుగుతున్నది వాళ్ళ ట్రీట్మెంటు అనే విషయం నిర్ధారిస్తే చాలా వరకు మిస్ అవ్వటం, ఇర్రెగ్యులర్ ట్రీట్మెంటు సరిగా జరగకపోవటం, వ్యాధి నిర్ధారణ కాకపోవటం జరుగుతున్నది. కాబట్టి ఈ సిండ్రోమిక్ అప్రోచ్ అన్నది అందరు నిపుణులందరూ కలిసి నిర్ధారించి ఈ వైద్య విధానం ద్వారా విలేజ్ లెవెల్లో ఇది పాటిస్తే చాలా వరకు ఉన్న జబ్బులు నయం చేయవచ్చు, దాని విపరీత కాంప్లికేషన్స్ రాకుండా చూడవచ్చు. అయినా కూడా వచ్చిందంటే నెక్స్ట్ లెవెల్ నుంచి ఎట్లా నిపుణులు ఉంటారు కాబట్టి అప్పుడు ప్రాబ్లమ్స్ తగ్గుతాయనేసి ఈ విధంగా నిర్ధారణ జరిగింది. అంటే ఒక జబ్బుకు ఒక లక్షణం ఉంటుంది, ఇంకో జబ్బుకు ఇంకోటి ఉంటుంది, రెండు మూడు జబ్బులకు ఒకే విధంగా లక్షణం కూడా ఉండొచ్చు. కాబట్టి సో ఇవన్నీ కనుక్కోవాలంటే ప్రతి ఒక్కరూ MBBS చేసి తర్వాత MD చేసి ఇవన్నీ చాలా సంవత్సరాలు చేస్తే కూడా ఒక్కొక్కసారి కనుక్కోలేము. ఎందుకంటే దానికి వ్యాధి నిర్ధారణకి కొన్ని చోట్ల ఇన్వెస్టిగేషన్స్ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు, అన్ని రకాల టెస్టులు చేయటం అన్నీ కూడా కుదరకపోవచ్చు. అంతేకాకుండా వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇది సుఖవ్యాధులు అనగానే ఒక విధమైన ఇన్హిబిషన్ వచ్చేస్తుందన్నమాట. ఇది ఎవరికి చెప్పుకోలేము, ఇది తిరుగుబోతనుకుంటాడేమో, ఈ డాక్టర్ ఏమనుకుంటాడో, ఇలాంటి దీంతో కూడా ఒకటేమో సోషల్ ఇన్హిబిషన్ అంటే ఖర్చు గురించి ఆలోచిస్తుంటారు, రెండోదేమో సిగ్గుతో దాన్ని చెప్పుకోలేక పద్ధతుల్లో షాప్కి వెళ్ళి ఏదో ఒకటో రెండో తీసుకోవడం, ఇలాంటి ట్యాబ్లెట్స్ తీసుకుని ప్రస్తుతానికి నయం చేసుకున్నట్టుగా చేసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నందువల్ల దీన్ని నివారించడానికే ఈ సిండ్రోమిక్ అప్రోచ్ లక్షణ సముదాయ పద్ధతి అంటాం. ఈ లక్షణానికి ఈ సముదాయం ఉన్న జబ్బులకి ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి దీన్ని ఈ విధంగా మనం నిర్ధారణించి ట్రీట్ చేయాల్సిన పద్ధతి అన్నమాట. ఒక్కొక్క లక్షణం గురించి మనం మాట్లాడుకుందాం. జెనిటల్ డిశ్చార్జ్ అంటాం. డిశ్చార్జ్ అంటే చీము కారడం, లేకపోతే ఒక విధమైన రసి లాంటిది కారడం. సో ఇది యురిత్ర అంటే అంగం చివర కానీ ఒంటెలు వచ్చే చోట పాస్ చేస్తుంటాం కదా, అక్కడ ఎర్రహ రావటం, పొక్కులు రావటం, చీము కారటం, ఒంటెలు కోసినప్పుడు విపరీతమైన మంటలు పుట్టడం, ఇవి లక్షణాలు అన్నమాట. ఈ లక్షణాలు ఏ జబ్బుల్లో వస్తాయి? సో అందరికీ ప్రతి ఇది లక్షణాలు ఉన్నంత మాత్రాన్ని డెఫినెట్గా ఇది సెక్స్కి సంబంధించింది అని అంటూ కాదు. కాకపోతే ఆ మనిషి ఏజ్ని బట్టి చంట పిల్లలు వచ్చింది అనుకోండి, దాని మామూలు యూరినరీ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. ఒక మధ్య వయస్కుడు లేదా యుక్త వయస్కుడు అంటే మనకు తెలుస్తుంది, ఇతను వెళ్ళాడు పలాన చోటుకి వెళ్ళాడు, వెళ్ళిన తన వెంటనే 24-48 hours వచ్చిందంటే బహుశా అది గనేరియా అయి ఉండొచ్చు. అంతేకాకుండా రెండు రకాలు ఉంటాయి ఆ యురిత్రైటిస్ అంటాం, తెల్ల చీము కారడం అన్నది రెండు జబ్బుల్లో వస్తుంది, ముఖ్యంగా సెక్స్ సంబంధించిన జబ్బుల్లో అవి రెండు, గనేరియా, రెండోది నాన్ గోనోకోక్కల్ యురిత్రైటిస్. చాలామందికి రెండు కలిసి ఉంటాయి. సో సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళి తెచ్చుకున్నప్పుడు ఈ జబ్బులు రెండు ఒకేసారి వచ్చేయచ్చు. ఒక యాంటీబయాటిక్ వాడగానే గనేరియా పోయి వెంటనే ఆ నాన్ గోనోకోక్కల్ యురిత్రైటిస్ అన్నది మళ్ళీ మొదలవుతుంది అనమాట. రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ మంటలు పుట్టడం, ఒకటి ఇదివరకు విపరీతంగా చీము కారేది ఇప్పుడు ఒకటి రెండు చుక్కలు కారుతుంటాయి, అది నాన్ గోకల్ యురిత్రైటిస్ అంటాం. దాని కారణం ఇంకోటి క్లమేడియా అన్నది, కానీ రెండు అక్కడే ఉంటాయి అన్నమాట, ఇదే మనిషిలో రెండు ఉండొచ్చు. సో అందుకని ఒకటి తర్వాత ఒకటి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ కాకుండా రెండిటికి కలిపి ఒకేసారి ట్రీట్మెంట్ ఇవ్వటము సిండ్రోమిక్ అప్రోచ్ అంటాం. దీన్ని కరెక్ట్గా తెలుసుకోవాలంటే అది స్మియర్ తీసి దాన్ని కల్చర్ చేసి ఇది పలానా గనేరియా, దీని సెన్సిటివిటీ, ఈ యాంటీబయాటిక్ ఇది పనిచేస్తుంది, ఇవన్నీ
సరైన దాన్ని ఖర్చుతో కూడిన పని. అదే కాకుండా ఈ ఎక్కడో చివరి కుగ్రామంలో ఉన్నవాడు పట్టణానికి వచ్చి పరీక్షలు చేయించుకుని అవన్నీ చేయించుకోవడం ఒక్కొక్కసారి కుదరదు. అందుకని అక్కడికి వెళ్ళి షాపులో కొనుక్కునే బదులు ఈ గ్రామీణ వైద్య సిబ్బందితో కొంచెం ర్యాపో ఎక్కువగా ఉంటే, అంటే వాళ్ళు మీతో కలుగోలుగా మాట్లాడగలిగే విధానం అవలంబించుకుంటారు కాబట్టి అవి వెళ్ళిన డాక్టర్ పట్టణాలకు వెళ్ళిన డాక్టర్ దగ్గర కూడా ఒక్కొక్కసారి సరిగ్గా చెప్పకపోవచ్చు. ఏం లేదు, ఏదో సినిమా థియేటర్కి వెళ్ళగానే ఏదో వచ్చింది అంటుంటారు, మామూలుగా జరిగేది ఇదన్నమాట. సో అదేవిధంగా అలా కాకుండా మీ గ్రామంలో ఉన్నవాడు మీ దగ్గరకు వస్తుంటే మీకు చాలా సులభంగా ఉంటుంది. ఓహో ఇలాంటి వాడు తెలిసిపోతుంది, ఎక్కడికి వెళ్ళావు కదా అని తెచ్చుకున్నాను, ఈ జబ్బు వచ్చింది పర్వాలేదులే అని వాడికి కొంచెం మనోధైర్యం కల్పించి ఈ విధంగా ఈ మందులు వాడుకుంటే తగ్గుతుందని చెప్పచ్చు. దానికి సింగిల్ అప్రోచ్ అంటే ఏం చెప్తామంటే, మామూలుగా గనోరియాకి పెద్ద పెద్ద పట్టణాల్లో అయితే ఇంజెక్షన్స్ కూడా ఇస్తుంటాం, ఇక్కడ గ్రామంలో అది ఇంజెక్షన్ ఫస్ట్ లెవెల్లో కష్టం కాబట్టి టెస్ట్ డోస్ చేయటం, అది పెన్సిలిన్ పడుతుందా ఇవన్నీ చూసుకోవడం, ఒక్కొక్కసారి వికటిస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి దీనికి పద్ధతి ఏంటంటే నార్ఫ్లాక్ససిన్, డాక్సిసైక్లిన్ ఇవి WHO వాళ్ళు చెప్పిందనమాట. నార్ఫ్లాక్ససిన్ అన్నది సింగిల్ డోస్ 800 mg ఇచ్చేస్తాం, అది గొనవరం చూసుకుంటుంది. ఈ నాన్ గోనకొక్కలు ఇరిటేటిస్ కూడా ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు, లేదా ఉంది అనుకుని దానికి కూడా ఇచ్చేస్తుంటాం అనమాట. డాక్సిసైక్లిన్ అంటాం 100 mg 2 పూట్ల పొద్దునొకటి రాత్రి ఒకటి వారం రోజులు, ఇది పద్ధతి అనమాట. ఇది జెనైటల్ డిశ్చార్జ్కి మనం సిండ్రోమిక్ అప్రోచ్ అనమాట. వాడికి ఎలా వచ్చింది, ఏమొచ్చింది, ఆ వయసు ఏంటి, ఎన్ని రోజులు సక్సెస్ పరంగా వచ్చిందా కాదా, ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. వెంటనే చంట పిల్లవాడికి లేకపోతే ముసలివాడికి 70-80 ఏళ్ళ ముసలివాడికి ఈ విధంగా అప్రోచ్ చేయకూడదు, ఎందుకంటే అక్కడ యూరినరీ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్, ఇంకేదైనా ప్రాబ్లం ఉండొచ్చు కాబట్టి. లేకపోతే డయాబెటీస్ ఉండొచ్చు, 70 ఏళ్ల వాడికి డయాబెటీస్తో ఇంకేదో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, యూరిన్ ఇన్ఫెక్షన్ కాబట్టి. మనిషి ఎవరు, ఎలా వచ్చింది, ఏం చేసిన తర్వాత వచ్చింది, లేడీస్ ఎక్స్పోజర్ ఉంటుందా ఉండదా, ఇవన్నీ ఆలోచించుకోవాలి. అవన్నీ మీరు ఆ మనిషిని బట్టి, ఆ మనిషి వచ్చే తత్వాన్ని బట్టి మీకు తెలుస్తుంది కాబట్టి సిండ్రోమిక్ అప్రోచ్ అన్నది మనిషి వ్యాధి అవన్నీ చూసుకుని ఇవ్వాలన్నమాట. రెండవ లక్షణం పుండ్లు రావటం, మర్మావయవాల మీద పుండ్లు. మరి పుండ్లు అన్నది రకరకాల సుఖవ్యాధుల్లో రావచ్చు, వేరే జబ్బులతో కూడా రావచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ముఖ్యంగా సుఖవ్యాధుల గురించి. ఇదివరకు చెప్పినట్లాగానే వయస్సు ఇంపార్టెంట్. ఇక్కడ మర్మావయవాల మీద, అంగం మీద పుండు వచ్చింది కానీ చంట పిల్లాడు అంటే అది ఏదో మామూలు పుండ్లు అయి ఉండొచ్చు, లేకపోతే గజ్జ అయి ఉండొచ్చు, అట్లాగే చాలా ఓల్డ్ ఏజ్ అయింటే ఏదైనా దెబ్బ తగిలి ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. కాబట్టి మనం మాట్లాడుకుంటున్నప్పుడు వయసు ఏమిటి, సుఖవ్యాధి వచ్చే తత్వం ఉందా, ఇతను తిరుగుతున్నాడా, ఆల్కహాల్ తీసుకుంటాడా, ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళాడా, బయట వైఫ్ తా కాకుండా బయటకు కూడా వెళ్తున్నాడు, ఇలాంటివన్నీ కూడా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి మీకు తెలుస్తుంది కాబట్టి. సో అతను ఎలాంటి వాడు, అతను ధైర్యంగా అడగచ్చు, ఇది ఎలా ఏంటో వెళ్ళొచ్చా, ఎప్పుడు వెళ్ళావు, ఎన్ని రోజులు అయింది, ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం, ఎన్ని రోజుల తర్వాత ఏ జబ్బు రావచ్చు, అవన్నీ మీకు తెలుస్తాయి కాబట్టి దాని ప్రకారంగా మనం ఇది సుఖవ్యాధులు. సుఖవ్యాధుల్లో ముఖ్యంగా రెండు పుళ్ళు రావచ్చు అన్నమాట, మధ్య వయస్కులు లేదా యుక్త వయస్కులు. సుఖవ్యాధుల ద్వారా పుళ్ళు వచ్చేవి బ్యాక్టీరియల్ డిజీజెస్, ట్రీటబుల్ అన్నమాట, ఈజీగా సులభంగా ట్రీట్ చేయగలిగినవి. ముఖ్యంగా మనం మాట్లాడుకునేది సిఫిలిస్, షాంక్రాయిడ్, షాంక్రాయిడ్ అంటే సాఫ్ట్ షాంకర్ అంటాం, సిఫిలిస్ అంటే హార్డ్ షాంకర్. సిఫిలిస్లో ప్రైమరీ సిఫిలిస్ అంటాం, వెళ్ళిన 3 వారాలు అనుకోండి అప్రాక్సిమేట్గా, సో 2-3 వారాల తర్వాత అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత. సో మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఎందుకు పుండు వస్తుందంటే కాండోమ్ వాడలేదని నిర్ధారణ అనమాట. కాండోమ్తో ఇట్లాంటి జబ్బులన్నీ రాకుండా చేయొచ్చు కాబట్టి కాండోమ్ వాడలేదు. మామూలుగా ఇంకా అవేర్నెస్ పెరగలేదు కాబట్టి ఈ రోజుల్లో కూడా, ఒకవేళ అవేర్నెస్ ఉన్నా కూడా ఆల్కహాలిక్ అయి ఉండొచ్చు, 3 పెగ్గులు తాటి తీసుకున్న తర్వాత మర్చిపోతాడు కాండం వాడాల్సిన సంగతి. సో ఆ విధంగా కూడా వస్తుంది. సో ఇప్పుడు 3 వారాల తర్వాత వచ్చింది అంటే అది సిఫిలిస్ అయి ఉండొచ్చు, వెళ్ళిన 2-3 రోజులు వారం లోపల వచ్చిన చిన్న చిన్న పుండ్లు వచ్చినాయంటే అది షాంక్రాయిడ్, అది రెండు పద్ధతులు పీరియడ్ని బట్టి. ఇంకో విధానం ఏంటంటే సిఫిలిస్లో నొప్పి ఉండదు, గట్టిగా ఉంటుంది పుండు, షాంక్రాయిడ్లో చిన్న చిన్న పొక్కులాగా వస్తాయి, చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి ఇవి. సో వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత వస్తుంది, ఇది పెయిన్ఫుల్ అల్సర్స్, అది పెయిన్లెస్, నొప్పి ఉంటుంది ఇక్కడ నొప్పి లేదు, ఈ రెండు జబ్బులకు కలిపి ఒక ట్రీట్మెంట్ అన్నమాట ఇది. దీనికి
మళ్ళీ ఇదే ఇంజెక్షన్స్ ఇవన్నీ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో నిర్ధారణ చేసి అది టెస్ట్ చేసి ఆ ట్రిపనీమా క్రిములు ఏంటి అవన్నీ కనుక్కొని చేసే విధానం అది వేరు. మనం చేస్తున్నది ఇక్కడ వైద్య విలేజ్ లెవెల్లో ఫస్ట్ లెవెల్లో రెండిటికి కలిపి ఒక ట్రీట్మెంట్ అనమాట. వాడు అంత దాకా వెళ్ళి ఖర్చు పెట్టుకుని బస్సులో వెళ్ళి డాక్టర్ని కలిసి పరీక్షలు చేసుకుని ట్రీట్మెంట్ చేసుకున్న స్తోమత లేని వానికి ప్రైమరీ లెవెల్లో మనం ఏం చేస్తాం, డాక్సీసైక్లిన్ అన్నది 100 మిల్లీగ్రామ్స్ రెండు పూటల 14 రోజులు అవి రెండింటిని కవర్ చేస్తుంది అనమాట. వారం రోజుల్లో ఇంకొకటేమో వెళ్ళిపోవచ్చు కానీ సిఫిలిస్ని కూడా కవర్ చేయాలంటే 14 రోజులు ఇస్తున్నాం. సో రెండు జబ్బులను కలిపి ట్రీట్ చేసేది వైద్య విధానం. దో జెనైటల్ అల్సర్ డిజీజ్ అంటాం ఇక్కడ, మర్మావయవాల మీద వచ్చే పుళ్ళకు సంబంధించిన సిండ్రోమిక్ అప్రోచ్ అన్నమాట ఇది. సో ఏజ్ని బట్టి ఇది కాకుండా వేరే వేరే కారణాలతో వల్ల కూడా వస్తాయి. కానీ మనం ఇప్పుడు వైరల్ డిజీజ్ అనుకుంటే హెర్పీస్ అనుకోండి, హెర్పీస్లో కూడా చిన్న పొక్కులు వస్తాయి కానీ దానికి నొప్పి ఉండదు, అసలు పట్టించుకోడు వాడు, దాని పట్టుకు అది వచ్చి పోతుంటుంది అనేసి మామూలుగా కూడా డాక్టర్ దగ్గరకు కూడా రాకుండా ఉన్న కేసులు ఉంటాయి చాలా వరకు. సో అది ఒక కారణం. అది కాకుండా కొద్ది రోజులు మాత్రం ఒక పుండులాగా వచ్చి వెంటనే వెళ్ళిపోతుంది అది గమనించలేడు, అది ఇంకొక కారణం అనమాట. లేకపోతే ఒక పుండులాగా వచ్చి అది బీఫీగా అంత మాంసం ముద్దలాగా తయారవుతూ పెరుగుతూ ఉంటుంది అది వేరే కారణం. సో అవన్నిటికీ వేరు వేరు మందులు ఉంటాయి, అది స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. మనం సిండ్రోమిక్ అప్రోచ్లో చెప్పుకోగలిగింది ఇవి రెండు మాత్రమంట. ఈవెన్ ఆ రెండవది మూడవది డౌనోవనసిస్ అన్నది కూడా కొంతవరకు నయం కావచ్చు ఈ సిండ్రోమిక్ అప్రోచ్లో. సో సిండ్రోమిక్ అప్రోచ్ ఈ వైద్య విధానం పుళ్ళకి మర్మ అవయవాల మీద పుండు దానికి అదాయిదా ఏది కనుక్కోవాలి అనుకుని ఆ వయసును బట్టి ఇవి నిర్ధారణ చేసుకుని ఈ మంది ఇస్తే రెండు మూడు జబ్బులకి ఒకేసారి మనం నయం చేసుకోగలం. మూడవ లక్షణం స్త్రీల గురించి మాట్లాడుకుందాం. స్త్రీలలో తెల్లబట్ట లేక తెల్లమైల అంటాం, వీటిలో 4-5 రకాల కారణాల వల్ల రావచ్చు అన్నమాట. మనం ఒక 4 కారణాలు మాట్లాడుకుందాం. ఇందాక మాట్లాడుకున్నాం కదా మగవాళ్ళల్లో చీమ వస్తున్నది, ఆ చీమ వచ్చే జబ్బులు 2 రకాలు ఉన్నాయి, గనోరియా క్లమైడియా. అవి రెండు ఇక్కడ రావచ్చు, ఆ మగవాడే ఈ అమ్మాయి ఈ లేడీకి ఇవ్వచ్చు, లేకపోతే ఇంకా ఇవి కాకుండా వచ్చు. ఇవి కాకుండా తెల్లబట్ట, దురద, ఒంటేళ్ళలో మంటలు పుట్టడం, చర్మం చుట్టూ పుండు దురదలు రావటం, కలిసినప్పుడు విపరీతమైన పెయిన్ రావటం, ఇవన్నీ లక్షణాలు అన్నమాట. ఇవన్నీ వీటన్నిటికీ ఒకటే లక్షణం. ఇవన్నిటికీ పేషెంట్ చెప్పడం ఒకటే, తెల్లబట్ట అవుతుంది అంటుంది. ఇవన్నీ మనం అడిగితే కానీ వాళ్ళు చెప్పరు. ఆ తెల్లబట్ట అవుతున్నందుకు కూడా చాలామంది లేడీస్ ఇదంతా మామూలుగా అవుతుంటున్నాయి, ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళని అడిగితే అందరికీ లేడీస్కి వస్తుంటుంది ఏం పర్వాలేదులే అలా అని ట్రీట్మెంట్ జరగని కేసులు కూడా చాలా ఉంటాయి. తెల్లబట్ట ఉంది అని పేషెంట్ చెప్తే అప్పుడు ఈ లక్షణాల గురించి అడగచ్చు ఎలా ఉంది అనేసి. దానిలో రకరకాలు ఉంటాయి మందులు. ఫంగల్ ఇన్ఫెక్షన్ అనుకోండి, క్యాండిడియాసిస్ అంటాం, అక్కడ తెల్లబట్టలు వచ్చే డిశ్చార్జ్ తెల్ల తెల్లగా కర్డి ప్రెసిపిటేట్ అంటాం, విరిగిపోయిన పాలలాగా వస్తుంది అన్నమాట. ఇంకోటి ట్రైకోమోనియాసిస్ అన్న ఇన్ఫెక్షన్, అందులోనూ కొంచెం జిగట జిగటగా వస్తుంది. అలా కాకుండా ఈ మనం ఇందాక మాట్లాడుకున్న గొనోరియా క్లమేడియా అని మగవాళ్ళలో చీము కారుతుంది, అలాంటిది అయితే ఇక్కడ కూడా చాలా నొప్పి, చీము, మంటలు పుట్టడం, ఒంటేళ్ళలో మంటలు పుట్టడం ఇలా ఉంటుంది. సో ఇవి ఈ తెల్లబట్ట అంటే 4 జబ్బులకు తెల్లబట్ట కిందే వస్తాయి. సో కాబట్టి ఏమిటి ఎలా ఉంటాయని కొంచెం వివరణగా తెలుసుకోగలిగితే మంచిది. లేకపోయినా కూడా ఈ 4 కలిపి సిండ్రోమిక్ అప్రోచ్ అంటాం. ఇవి అయిండొచ్చు అని మనం నిర్ధారణగా తెలుసుకోగలిగినప్పుడు మందులు తగ్గిపోతాయన్నమాట. ఏమీ తెలియనప్పుడు 4 కలిపి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకనే ఏమిటి ఇప్పుడు క్యాండిడియాసిస్ అన్నాము, కర్డి ప్రెసిపిటేట్ అంటున్నాను కదండి ఇందాక, విరిగిపోయిన పాలలాగా పెరుగులాగా వస్తుంటుంది డిశ్చార్జ్ అని తెల్లబట్టల్లో. అది నాట్ నెసెసర్లీ డెఫినెట్గా సెక్స్ సంబంధించిందే కాకపోవచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు. మామూలుగా స్థూలకాయం డయాబెటీస్ ఉంటే కూడా క్యాండిడియాసిస్ వచ్చి తెల్లబట్ట వస్తుంది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ టైంలో కూడా తెల్లబట్ట, అది కూడా క్యాండిడియాసిస్ అయి ఉండొచ్చు. అంతేకాకుండా మగవాడికి కూడా డయాబెటీస్ ఉండి అతనికి క్యాండిడియాస్ ఉంది, అతని ద్వారా లేడీకి. ఇది సుఖవ్యాధి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది, మగవాడికి మామూలుగా షుగర్ వ్యాధి వచ్చి క్యాండిడియాసిస్ వస్తుంది, క్యాండిల్ ఇన్ఫెక్షన్. ఆ క్యాండిల్ ఇన్ఫెక్షన్ లేడీకి ఇస్తాడు, లేడీకి ఏమో ఈ విధంగా వస్తుంది అనమాట, తెల్లబట్ట రావచ్చు. సో ఇది ఇక్కడ మనం మాట్లాడుకున్నది సుఖవ్యాధి కాకపోయినా కూడా సుఖవ్యాధికి సంబంధించింది అనుకుంటారు, ఎందుకంటే ఇది జరుగుతున్నది విషయం ఇలా అనమాట. సోషల్ ఇన్హిబిషన్ ఉంటుంది, చెప్పుకోలేని
ఎవరు చెప్పుకోకుండా ఎవరికి వాళ్ళు అలా ఏదో సర్దుకుపోయే మనస్తత్వం ఉంటుంది కాబట్టి సిగ్గుపడతారు. కాబట్టి మన మన వెస్ట్ మన కల్చర్లో మన సొసైటీలో ఇది మూసుకు పూసుకుని జరుగుతుంటే సింపుల్ ట్రీట్మెంట్ కూడా జరగకపోవడానికి అవకాశం ఉంటుంది. సో క్యాండిడియాసిస్ అన్నది ఇది ఇది కాకుండా ఈ ట్రైకోమోనిసిస్ అని మాట్లాడాము. ఇంకోటి మూడోది అది సుఖవ్యాధి ద్వారా రావచ్చు. అది కూడా మాకు మగవాడి నుంచి యూజువల్గా వస్తుంటుంది. ఎక్కడ నుంచి తీసుకు ఎందుకు చెప్తున్నానంటే మగవాడికి ప్రాబ్లం ఉంటుంది, ట్రీట్మెంట్ తీసుకుంటాడు, వైఫ్కి అంటిస్తాడు, అది ట్రీట్మెంట్ జరగదు. ఈ విషయం ఎందుకు గ్రామీణ లెవెల్లో ముఖ్యంగా జరగాలి, ఎందుకంటే రిజర్వాయర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటాం. వైఫ్ ట్రీట్మెంట్ జరగదు, మగవాడికి మళ్ళీ అంటుకుంటుంది. సో మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. అది రెండో విషయం ఏంటంటే ఈ ట్రీట్మెంట్ సరిగా జరగనందువల్ల కాంప్లికేషన్స్, వ్యాధి మొదలడం అన్నీ లేడీస్గా జరుగుతాయి. అయినా కూడా వాళ్ళకి సరిగా ట్రీట్మెంట్ జరగకపోవటం చాలా విచారకరం. కాంప్లికేషన్స్, ప్రోగ్రెషన్ ఆఫ్ ది డిజీజ్ అవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే మొదటి లెవెల్లోనే ట్రీట్మెంట్ సరైన నిర్ధారణ చేసుకుని ఈ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ జరిగిపోతే అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది డిజీజ్కు ఛాన్సెస్ తగ్గుతాయన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటే ఇందాకట్లాగే అనమాట, నార్ఫ్లాక్సిన్ 800 mg ఇస్తే గొనెరాకి వెళ్ళిపోతుంది, డాక్సిసైక్లిన్ 100 mg ట్వైస్ ఎ డే ఇచ్చుకుంటే వారం రోజులు ఆ క్లమేడియా అన్నది కూడా కారణం ఉంటే తెల్లబట్ట అది పోతుంది. మూడోది క్యాండిడియాసిస్ అనుకున్నాం కదా, అది ఫంగల్ ఇన్ఫెక్షన్. అది సుఖవ్యాధి ద్వారా రావచ్చు, లేకపోతే షుగర్ వల్ల రావచ్చు, ప్రెగ్నెన్సీ వల్ల రావచ్చు, పిల్స్ వల్ల రావచ్చు, కాంట్రసెప్టివ్ పిల్స్. పెండ్ ప్రెగ్నెన్సీ రాకుండా చేసుకుంటాం కదా, పిల్స్ వేసుకుంటుంటారు లేడీస్, దానివల్ల కూడా ఈ విధమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. సో ఇప్పుడు తెల్లబట్ట అనేది అంత మాత్రాన ఇదేదో సుఖవ్యాధి అన్నది పొరపాటు అనమాట, రకరకాల కారణాలతో వస్తుంటాయి. సో దానికి కూడా ఈ వీటన్నిటికీ ఈ క్యాండిడియాసిస్ అన్న వాటికి ట్రీట్మెంట్ ఏముంటుంది, యాంటీ క్యాండిడల్ ట్రీట్మెంట్ అంటాం. క్లోట్రైమజోల్ అనేసి వజైనల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అది ఇవ్వచ్చు, లేకపోతే ఫ్లూకోనజోల్ లోపలికి ఇస్తాం. కానీ వజైనల్ ట్యాబ్లెట్స్ పెట్టుకోగలిగితే సులభంగా ఉంటుంది, వాళ్ళు రోజు ఒక ట్యాబ్లెట్ అందులో వేసుకోగలిగితే వారం రోజుల్లో క్యాండిడియాసిస్ పోతుంది. అది మూడో జబ్బు. నాలుగో జబ్బు ట్రైకోమోనియాసిస్. ఈ ట్రైకోమోనియాసిస్ అన్నది ఇది ఒక విధమైన క్రిములు. సో దీనివల్ల కూడా దురదలు, మంటలు, యురిత్రాలు, మంటలు పుట్టడం, ఒంటెలు మంటలు పుట్టడం, కలిసినప్పుడు నొప్పి రావటం, లోపల ఒక విధమైన ఇబ్బంది కలగటం, ఇలాంటివన్నీ లక్షణాలు ఉంటాయి. ఈ సింప్టమ్స్ అడిగి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దీనికి ఇతరులాగా మనం మామూలుగా విలేజ్ లెవెల్లో కూడా జరుగుతుంటాయి. అమీబియాసిస్ గురించి విని ఉంటారు మీరు, అమీబియాసిస్ లాగే దీనికి అనమాట. ఈ అలాంటి ఆ కోవకు చెందిన క్రిములు ఇవి. వీటికి సెక్నిడజోల్ ఆర్నిడజోల్ అనేది ఒక్కరోజు ఇస్తాం, 1000 mg అంటే 1 gram పొద్దున రాత్రి, లేకపోతే 2 ఒకేసారి ఇచ్చేయచ్చు ఇవి. సో ఎందుకంటే విలేజ్లో ఒకేసారి ఇన్ని ట్యాబ్లెట్లు ఇస్తే వాళ్ళు భయపడిపోతారు కాబట్టి కొంచెం డివైడ్ చేసేవచ్చు. కాకపోతే వీలైనంత వరకు ఒక ఎంత సింగిల్ డోస్ ఇచ్చుకోగలిగితే కాంప్లైన్స్ అంటే వాళ్ళు పాటించడం కూడా ఈజీగా ఉంటుంది. నా గొనోరియాకు చెందిన నార్ఫ్లాక్సిన్ ఒక డోసులో వెళ్ళిపోతుంది. ఈ సెక్నిడజోల్ అన్నది ఆర్నిడజోల్ కానీ 1 gram ట్వైస్ ఎ డే అన్నది కూడా ఒక రోజుతో అయిపోతుంది. రెండు జబ్బులు అయిపోయినాయి ఒక రోజుతో. మూడోది అది క్యాండిడియాసిస్ అన్నది, అది ఫంగల్ ఇన్ఫెక్షన్, అది ఒక వారం పడుతుంది. అట్లాగే క్లమైడియాకు డాక్సిసైక్లిన్ కూడా వారం పడతాయి. ఈ విధంగా ఈ నాలుగు ట్రీట్మెంట్ మనం గుర్తుకు పెట్టుకోగలిగితే మెజారిటీ 90% 95% ఆఫ్ ద కారణాలు, ఈ తెల్లబట్టకు వచ్చే కారణాలు ట్రీట్ అయిపోతాయి ఈజీగా విలేజ్ లెవెల్లో అన్నమాట. సుఖవ్యాధులు లక్షణ సముదాయ పద్ధతి. సుఖవ్యాధులను నయం చేయగలిగే వాళ్ళు విరివిగా గ్రామాల్లో కూడా అందుబాటులో ఉండాలి. గ్రామీణ వైద్యులు కూడా గుర్తించగలిగేలా రోగ నిదానం అంటే డయాగ్నోసిస్ ఏర్పరిచితే తప్ప సుఖవ్యాధులను తగ్గించలేం. అప్పుడే పుట్టిన బిడ్డకు కంట్లో పుసులుండి 24 గంటల్లో మార్పు రాకపోతే వెంటనే పెద్ద ఆసుపత్రికి పంపాలి. గ్రామీణ వైద్యులుగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తున్న మీ అందరికీ నమస్కారం. తీవ్రమైన దుఃఖాన్ని మిగిల్చే ఈ సుఖవ్యాధులు ఎంతోమంది జీవితాల్లో సంక్షోభాన్ని కలిగిస్తున్నాయి. అయితే ఈ సుఖవ్యాధులు ఎలా వస్తాయి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీని చికిత్స ఎలా ఉంటుంది అనే వివరాలన్నీ మనకు తెలియజేయడానికి ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఏ సాయినాథ్ కుమార్ గారు మన వద్ద ఉన్నారు. వారి ద్వారా మనం అన్ని విషయాలు తెలుసుకుందామా? గ్రామీణ వైద్య సిబ్బందికి నమస్కారం. ఈరోజు మనం సుఖవ్యాధులు సిండ్రోమిక్ అప్రోచ్ అంటే ఒక లక్షణం, ఆ లక్షణానికి సంబంధించిన సముదాయం, దానికి
నిర్ధారణ పద్ధతి, దాన్ని అవలంబించాల్సిన వైద్య విధానం సిండ్రోమిక్ అప్రోచ్ అంటారు. ఈ సిండ్రోమిక్ అప్రోచ్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్ధారించారు. ఎందుకంటే సుఖవ్యాధులు అనేవి లక్షల మందికి వస్తుంటే చాలా కొద్దిమంది మాత్రమే స్పెషలిస్ట్ దగ్గరికి వస్తున్నారు. మిగతా వాళ్ళంతా ఎంజాయ్ ఏమవుతున్నది, ఎలా జరుగుతున్నది వాళ్ళ ట్రీట్మెంటు అనే విషయం నిర్ధారిస్తే చాలా వరకు మిస్ అవ్వటం, ఇర్రెగ్యులర్ ట్రీట్మెంటు సరిగా జరగకపోవటం, వ్యాధి నిర్ధారణ కాకపోవటం జరుగుతున్నది. కాబట్టి ఈ సిండ్రోమిక్ అప్రోచ్ అన్నది అందరు నిపుణులందరూ కలిసి నిర్ధారించి ఈ వైద్య విధానం ద్వారా విలేజ్ లెవెల్లో ఇది పాటిస్తే చాలా వరకు ఉన్న జబ్బులు నయం చేయవచ్చు, దాని విపరీత కాంప్లికేషన్స్ రాకుండా చూడవచ్చు. అయినా కూడా వచ్చిందంటే నెక్స్ట్ లెవెల్ నుంచి ఎట్లా నిపుణులు ఉంటారు కాబట్టి అప్పుడు ప్రాబ్లమ్స్ తగ్గుతాయనేసి ఈ విధంగా నిర్ధారణ జరిగింది. అంటే ఒక జబ్బుకు ఒక లక్షణం ఉంటుంది, ఇంకో జబ్బుకు ఇంకోటి ఉంటుంది, రెండు మూడు జబ్బులకు ఒకే విధంగా లక్షణం కూడా ఉండొచ్చు. కాబట్టి సో ఇవన్నీ కనుక్కోవాలంటే ప్రతి ఒక్కరూ MBBS చేసి తర్వాత MD చేసి ఇవన్నీ చాలా సంవత్సరాలు చేస్తే కూడా ఒక్కొక్కసారి కనుక్కోలేము. ఎందుకంటే దానికి వ్యాధి నిర్ధారణకి కొన్ని చోట్ల ఇన్వెస్టిగేషన్స్ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు, అన్ని రకాల టెస్టులు చేయటం అన్నీ కూడా కుదరకపోవచ్చు. అంతేకాకుండా వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది సుఖ వ్యాధులు అనగానే ఒక విధమైన ఇన్హిబిషన్ వచ్చేస్తుందన్నమాట. ఇది ఎవరికి చెప్పుకోలేము, ఇది తిరుగుబోతనుకుంటాడేమో, ఈ డాక్టర్ ఏమనుకుంటాడో, ఇలాంటి దీంతో కూడా ఒకటేమో సోషల్ ఇన్హిబిషన్ అంటే ఖర్చు గురించి ఆలోచిస్తుంటారు, రెండోదేమో సిగ్గుతో దాన్ని చెప్పుకోలేక పద్ధతుల్లో షాప్కి వెళ్ళి ఏదో ఒకటో రెండో తీసుకోవడం, ఇలాంటి ట్యాబ్లెట్స్ తీసుకుని ప్రస్తుతానికి నయం చేసుకున్నట్టుగా చేసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నందువల్ల దీన్ని నివారించడానికే ఈ సిండ్రోమిక్ అప్రోచ్ లక్షణ సముదాయ పద్ధతి అంటాం. ఈ లక్షణానికి ఈ సముదాయం ఉన్న జబ్బులకి ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి దీన్ని ఈ విధంగా మనం నిర్ధారణించి ట్రీట్ చేయాల్సిన పద్ధతి అన్నమాట. ఒక్కొక్క లక్షణం గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఇంకో లక్షణానికి వెళ్దాం. గజ్జల్లో గడ్డలాగా రావటం అన్నమాట. గజ్జల్లో గడ్డలు అంటే అవి లింఫ్ నోడ్స్ అంటాం, లింఫెడినోపతి. ఇది ఏ జబ్బు నుంచి వస్తుందంటే లింఫోగ్రాన్యులోమ వెనీరియం అన్న జబ్బు ఉంటుంది. అందులో అదేమవుతుందంటే చిన్న పుండు అంగం మీద రావచ్చు, కనబడి కనబడినట్టుగా ఉండి వెళ్ళిపోతుంది. దానికి ఏం మందులు వాడకపోయినా వెళ్ళిపోయి లింఫ్ నోడ్స్ అంటాం. ఆయా ప్రాంతాల్లో ఉన్న లింఫ్ నోడ్స్లో గడ్డల్లో ఇప్పుడు ఇక్కడ దెబ్బ తగిలితే మనకి ఇక్కడ గడ్డలు వస్తాయి, అదే విధంగా అంగం మీద ఉన్న పుండులోంచి ఆ క్రిములన్నీ ఆ లింఫ్ నోడ్స్ గజ్జల్లో ఉన్న లింఫ్ నోడ్స్కి వెళ్ళి అవి వాచిపోయి నొప్పి అలా నొప్పి అవుతూ పెరుగుతూ ఉంటాయన్నమాట. అది దాన్ని లింఫోగ్రాన్యులోమ వెనీరియం అంటాం. అది గడ్డల్లో వస్తాయి అన్నమాట. రెండు వైపులా రావచ్చు, లేకపోతే ఒకవైపే రావచ్చు, చాలా పెయిన్ఫుల్గా ఉండొచ్చు. ఇది ఇందాక మాట్లాడుకున్నట్టు మనం షాంక్రాయిడ్ అని మాట్లాడుకున్నాం, పెయిన్ఫుల్గా ఉంటాయి అల్సర్స్, అది ఆ లెవెల్లో ట్రీట్మెంట్ జరగలేదనుకోండి అప్పుడు అవి కూడా ఈ గడ్డలు రావచ్చు అన్నమాట. సో ఈ రెండు రకాల జబ్బులతో ఈ గడ్డలు వస్తాయి. దానిలోనేమో పుండు కనబడుతూ ఉంటుంది, పుండుతో పాటు గడ్డ వస్తుంది గజ్జల్లో. ఇక్కడేమో పుండు కనబడకుండా గడ్డలు వస్తాయి. ఇవి చాలా పెద్దగా అయిపోవచ్చు, రెండు వైపులా రావచ్చు, జ్వరం రావచ్చు, సిస్టమిక్ సిమ్టమ్స్ అంటాం, చాలా విపరీతమైన నొప్పులు, ఒళ్ళు నొప్పులు, జ్వరం, రెండు వైపులా గడ్డలు రావచ్చు. మళ్ళీ ఈ గడ్డలు వచ్చిన అందరికీ సుఖవ్యాధులు అని చెప్పలేము. ఎందుకంటే చంటి పిల్లవాడికి మళ్ళీ నేను ఇదే చెబుతాను అనమాట, వయసును బట్టి చూసుకోవాలి. చంటి పిల్లవాడు దెబ్బ తగిలింది గడ్డలు వస్తే సుఖవ్యాధి కాదు అది. అది మామూలుగా ఎవడికి పుండు వచ్చినా అక్కడ గడ్డలు వస్తాయి. కాళ్ళు ఏదైనా గోక్కున్నా దోక్కున్నా పుళ్ళు వచ్చినా చంకల్లో గజ్జల్లో గడ్డలు రావటం ఆయా ఏరియాలో ఉన్న ఇన్ఫెక్షన్ బట్టి అక్కడ స్ప్రెడ్ అయ్యి ఆ గడ్డలు వస్తాయి. సో వ్యాధి అంటే ఈ గడ్డలు వచ్చింది, ఎందుకు వచ్చింది, వయసు ఏమిటి, హిస్టరీ ఆఫ్ ఎక్స్పోజర్, వెళ్ళాడు పలానా వాడు చోటుకి వెళ్ళాడు, సెక్షువల్ ఎక్స్పోజర్ ఉన్నది, ఇవన్నీ మనం ఆలోచించుకుని దాన్ని బట్టి ఇది ఈ గజ్జల్లో వచ్చింది లింఫోగ్రాన్యులోమ వెనీరియం అయి ఉండొచ్చు అని నిర్ధారణ చేసుకోవాలి. చూస్తే ఇప్పుడు రెండు వైపులా గడ్డలు రావచ్చు, ఒకవైపే రావచ్చు, చాలా నొప్పిగా ఉంటుంది. మ్యాటెడ్ అంటాం, అంటే ఇట్లా తాకి చూస్తే అంటుకున్నట్టుగా ఉంటాయి, రెండు మూడు గడ్డలు కలిసి ఒక బాల్ లాగా తయారై ఉండొచ్చు. అందులో గ్రూస్ అయిన అంటాం, అంటే పైన గడ్డలు ఉండొచ్చు, తొడక పైన ఒక రెండు మూడు గడ్డలు కింద ఉండొచ్చు. ఇదన్నమాట, ఇది ఇవన్నీ సులభంగా మనం చూసి చెప్పచ్చు అనమాట, ఇది లింఫోగ్రాన్యులోమ వెనీరియం అనేసి. సో ఈ లింఫోగ్రాన్యులోమ వెనీరియం ఆరు గడ్డలు ఉన్నవి గజ్జల్లో గడ్డల్లాగా వచ్చిన వాటికి ఈ జబ్బు అనుకుంటే దీనికి ఒకటే, మళ్ళీ మొదటి నుంచి చెప్పిందే సిండ్రోమిక్ అప్రోచ్ అన్న అడ్వాంటేజ్, దానివల్ల
మనకు లాభం కలిగేదే అనమాట. డాక్సిసైక్లిన్ మళ్ళీ పనిచేస్తుంది ఇక్కడ కూడా. డాక్సిసైక్లిన్ 100 మిల్లీగ్రామ్ ట్వైస్ ఎ డే ఫర్ 2 వారాలు ఇక్కడ. ఎందుకంటే ఇది చర్మం కింద ఉన్న గడ్డల్లో 4-5 గడ్డల్లో పాకిపోయింది కాబట్టి వారం సరిపోదు ఇక్కడ. 2 వారాలు ఇవ్వాల్సి వస్తుంది. 2 వారాలు ఇస్తే బహుశా 90% వరకు ఇది ఈ జబ్బు నయమైపోవచ్చు. పొత్తి కడుపులో నొప్పి ఉండొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది, పొత్తి కడుపులో నొప్పి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటాం మనం ఇంగ్లీష్లో. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అన్నది వచ్చిందంటే దానికి కూడా రకరకాల కారణాలు ఉండొచ్చు. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటే లోపల పొత్తి కడుపు చుట్టూరా అక్కడ ఉన్న అవయవాలు, ఇది మామూలుగా లేడీస్లో వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఫస్ట్ లెవెల్లో మనం ట్రీట్మెంట్ సరిగా చేయలేక లేకపోతే వాళ్ళు రాక ఇది ఇన్ఫెక్షన్ గనేరియా కానీ క్లమేడియా కానీ వేరే ఇన్ఫెక్షన్ కానీ పాకిపోయి. సో ఇవి రెండు మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఇది సుఖవ్యాధుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గనేరియా క్లమేడియా అంటున్నాం. లేకపోయినా కూడా లేడీస్లో మామూలు ఇన్ఫెక్షన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా స్ప్రెడ్ అయ్యి వజైనా ద్వారా స్ప్రెడ్ అయ్యి గర్భాశయం ద్వారా స్ప్రెడ్ అయిపోయి ట్యూబ్స్ అన్నీ పాడైపోయి అక్కడి నుంచి పాకిపోయి కూడా ఈ పొత్తి కడుపులో నొప్పి రావచ్చు. ట్యూబ్ ఆఫ్ ఓవేరియన్ మాసెస్ అంటాం. సో ఆ విధంగా యూరినరీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి రావచ్చు, లేకపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల కూడా రావచ్చు. రకరకాల కారణాల్లో పొత్తి కడుపు నొప్పి వస్తుంది. సో ఇది కనుక్కోవాల్సిన అవసరం ఎందుకుందంటే అందరికి పొత్తి కడుపులో నొప్పి, ఇప్పుడు ఫలానా మగవాడికి ఈ విధమైన సెక్స్ సంబంధించిన జబ్బులు వచ్చాయి, అతని వైఫ్ ఈమె కాబట్టి ఈమెకి సెక్స్ సంబంధించిన జబ్బులు ఉండొచ్చు అని అంటుంది ఒకటి. రెండవది ఇది మగవాడు ఏమి హిస్టరీ ఇవ్వట్లేదు అంటే ఈమెకి కూడా అయిండొచ్చు అవ్వకపోవచ్చు, అది ఆలోచించాలి మనం. సో ఇక్కడ ఈ పొత్తి కడుపులో నొప్పి జ్వరము విపరీతమైన తట్టుకోలేంత నొప్పి ఉన్నంత మాత్రాన అది సుఖవ్యాధి కాకపోవచ్చు. పొత్తి కడుపులో నొప్పి అంటే మామూలుగా అక్కడున్న చిన్న అవయవాలన్నీ ఇన్ఫెక్ట్ అయి ఉంటాయి. సో ఇవి కారణాలు ఉండొచ్చు అన్నమాట. సో క్లమేడియా కారణం అంటూ గనోరియా క్లమేడియా అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అదే ట్రీట్మెంట్తో సరిపోతాయి అన్నమాట. నార్ఫ్లాక్సిన్ 800 mg సింగిల్ డోసు, డాక్సిసైక్లిన్ 100 mg ట్వైస్ 2 పూట్ల పొద్దున రాత్రి వారం లేకపోతే 2 వారాలు ఆ ఇన్ఫెక్షన్ బట్టి. ఇక్కడ ముఖ్యమైన ఒకటి ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, రైట్ సైడ్ మాత్రం నొప్పి ఉందనుకోండి, ఒక సైడ్ రైట్ సైడ్ మాత్రం నొప్పి ఉంటే అది అపెండిక్స్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ మనం పొత్తి కడుపు నొప్పి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అన్న విషయం మర్చిపోయి అది ఒక సైడ్ ఏమైనా నొప్పి ఉందంటే అపెండిక్స్ అయి ఉండొచ్చు కాబట్టి డాక్టర్ దగ్గర పంపించాల్సి వస్తుంది. అక్కడ డాక్టర్ నిర్ధారణ చేసుకుంటాడు అది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజా లేకపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీ అన్నది గర్భాశయంలో కాకుండా బయటకు వచ్చేసింది అనుకోండి, అది బయటకి పిండం అని అప్పుడు అండం. సో దానికి విపరీతమైన నొప్పి వచ్చేసి అది కూడా ఇంకో విధంగా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు లేకపోతే ఇంకో విధంగా డయాగ్నోస్ అవ్వచ్చు. కాబట్టి రైట్ సైడ్ మాత్రమే ఉన్నా, విపరీతమైన నొప్పి ఉన్నా, విపరీతమైన ఫీవర్ ఉన్నా, లేదంటే ఉడి ఇండ్యూరేషన్ అంటాం, ఇలా పొట్ట తాకగానే రాయిలాగా ఉంటుంది అనుకోండి, అది తాకనివ్వదు పేషెంట్ అసలు, ఆ మూవ్ అని అరుస్తుంది. లేకపోతే జెంటల్గా కొద్దిగా అలా నొక్కి వదలగానే విపరీతమైన నొప్పి, ఆ మూవ్ అని రీబౌండ్ టెండర్నెస్ అంటాం. ఇవన్నీ లక్షణాలు డాక్టర్ దగ్గర పంపించాల్సింది. ఇక్కడ ఫ్రంట్ లెవెల్లో ట్రీట్మెంట్ జరగదు ఇక్కడ, ఎందుకంటే ఇది వ్యాధి ఆల్రెడీ లోపలంతా పాకిపోయింది కాబట్టి చీము పాకిపోయి ఉండొచ్చు, పెరిటనైటిస్ అంటాము. సో ఇది డేంజరస్ సిగ్నల్ కాబట్టి చూడగానే ఈ ఫ్రంట్ లెవెల్ ట్రీట్మెంట్ అంటాము. ఈ సిండ్రోమిక్ అప్రోచ్ మానేసి వెంటనే పెద్ద ఆసుపత్రికి పంపించి దానికి సరైన వ్యాధి నిర్ధారణ ట్రీట్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. సో పొత్తి కడుపు నొప్పి ఇవన్నీ లేవు, సింపుల్గా నొప్పి ఉంది, మామూలుగా నడుచుకుంటూ వచ్చింది, పెద్దగా అంతగా జ్వరం కూడా పెద్దగా లేదంటే మన సిండ్రోమిక్ అప్రోచ్ ఇందాక చెప్పినట్టుగా రెండు వ్యాధులకు కలిపి ట్రీట్మెంట్ ఇచ్చేస్తే అవే కొంచెం మైల్డ్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దానిలో సరిపోతుంది అన్నమాట. ఇంకొక లక్షణం ముఖ్యంగా మగవాళ్ళలో బీజాల వాపు అంటామండి. బీజాల వాపు అంటే ఆర్కైటిస్ అంటాము, ఎపిడెడిమో ఆర్కైటిస్ అంటే మర్మావయవాల దగ్గర వాపులాగా రావటం అనమాట. ఒక సైడే రావచ్చు లేకపోతే 2 వైపులా రావచ్చు, మామూలుగా ఒక సైడే ఉంటుంది. ఎందుకు వస్తుంది ఇది అనేసి, ఇది మనం ఫస్ట్ లెవెల్ ఇందాక మాట్లాడుకున్నాం కదా చీము వచ్చిందనేసి అది జెనిటల్ డిశ్చార్జ్ అనుకున్నాం. జెనిటల్ డిశ్చార్జ్ అది సరిగా జరగలేదు అనుకోండి ట్రీట్మెంటు, ఆ ఇన్ఫెక్షన్ యురిత్రా ద్వారా అంటే యూరిన్ పాస్ చేసే గొట్టం ద్వారా పైకి పాకి అందులో నుంచి బీజాల దాకా చేరి అందులో టెస్టిస్ అంటాం, టెస్టిస్ ఎపిడెర్మిస్ ఇవి రెండు వాచిపోయి నొప్పి వస్తాయి అన్నమాట. సో అక్కడ 2 లెవెల్లో అవ్వచ్చు, గనేరియా పూర్తిగా ట్రీట్మెంట్ అయ్యకపోయినా అది గనేరియా అక్కడ దాకా పాకుతుంది, లేదంటే గనేరియా ట్రీట్మెంట్ జరిగిపోయింది కానీ నాన్ గోనకొక్కలు యూరిథ్రైటిస్ అంటాం, రెండోది క్లమైడియా అది సరిగా జరగలేదు కాబట్టి అవి పాకుతూ వచ్చి కూడా నొప్పి రావచ్చు.
లేదా ఇవి మనం మాట్లాడుకునే సుఖ వ్యాధుల గురించి, లేదా ఈ మామూలు ఇన్ఫెక్షన్స్ కూడా, యూరినరీ ఇన్ఫెక్షన్స్, దెబ్బ తగిలిన ఒక అబ్బాయి వెళ్ళాడు ఫుట్బాల్ ఆడాడు, ఫుట్బాల్ తగిలి వాచిపోవచ్చు, అది కూడా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. సో హిస్టరీ కూడా ఇంపార్టెంట్ అనమాట. చంటి పిల్లాడికి వచ్చిందంటే ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, పెద్దవాడికైనా యూరినరీ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, దెబ్బ తగలొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, యూరినరీ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఈ విధంగా రకరకాల కారణాలతో కాకపోతే అక్కడ ఇన్ఫెక్షన్ ఉంది. ఇన్ఫెక్షన్ ఉన్నందువల్ల విపరీతమైన నొప్పి తాకనివ్వడు, అసలు ఇట్లా తట్టుకుంటే తాకితేనే విపరీతమైన నొప్పి ఉంటుంది. సో మనం ఇక్కడ మాట్లాడుకునే సిండ్రోమిక్ అప్రోచ్ అంటే యుక్త వయస్కుడు వెళ్ళాడు పలానా చోటుకి వెళ్ళాడు, అక్కడి నుంచి ట్రీట్మెంట్ పసు ద్వారా దాని తర్వాత పసు వచ్చిందంటే చీము వచ్చింది, చీముకు ట్రీట్మెంట్ జరిగింది, అయినా కూడా ఇది వచ్చింది, అప్పుడు మనం సుఖవ్యాధి ద్వారా వచ్చింది, ఏది గనారే ఉండొచ్చు లేకపోతే క్లమేడియా ద్వారా అయినా వచ్చిండొచ్చు అనేసి దానికి సిండ్రోమిక్ అప్రోచ్ ఇస్తాం. అది ఇది ఇదివరకట్లాగా మనం మాట్లాడుకున్నట్టే నార్ఫ్లాక్సిన్ ఒకరోజు, డాక్సిసైక్లిన్ వారం రోజులు ఇస్తే దీనికి కూడా సరిపోవచ్చు. సుఖవ్యాధులు ఉన్న రోగులు పెద్ద డాక్టర్ దగ్గరకు ఎందుకు వెళ్ళారు డాక్టర్ గారు? ముఖ్యం కారణం అండి, ఇది సోషల్ ఇన్హిబిషన్ అంటాము, లేకపోతే సిగ్గుపడటం అండ్ ఖర్చుతో కూడిన పని అనేసి, అది చాలా టెస్టులు జరుగుతాయనేసి రకరకాల కారణాల వల్ల వీలైనంత వరకు వాళ్ళంతట వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకుంటారు, లేకపోతే విలేజ్ లెవెల్లో ట్రీట్మెంట్ జరగగలిగితే అంతవరకే నిలిచిపోతుంటాయి. కాబట్టి కాంప్లికేషన్స్ వస్తే తప్ప పెద్ద డాక్టర్ల దగ్గరికి మామూలుగా రారండి. సెక్స్ పార్ట్నర్కి కూడా ఎందుకు వైద్యం చేయాలి డాక్టర్ గారు? సెక్స్ పార్ట్నర్కి డెఫినెట్గా వైద్యం చేయాలి, ఎందుకంటే రెగ్యులర్ పార్ట్నర్ అయితే మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ ఆ లేడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వస్తాయి, కాబట్టి అది ఒక కారణం. అది కాకుండా ఇది సోషల్ అబ్లిగేషన్ లాగా అనమాట, ఎక్కడి నుంచి అయితే జబ్బు వచ్చిందో ఆ జబ్బు వచ్చిన వ్యక్తికి కూడా ట్రీట్మెంట్ చేస్తే అది మన సొసైటీకి మన సంఘానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లోనూ సోర్స్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్, వచ్చినవాడు ఎక్కడి నుంచి వచ్చిందో, రెండు ఇద్దరికి ఒకేసారి ట్రీట్మెంట్ ఒకే టైంలో జరగగలిగితే ఆ విలేజ్ సుఖంగా ఉంటుంది. అన్ని లక్షణ సముదాయాలకు కలిపి ఒకే వైద్యం ఏదైనా ఉందా డాక్టర్ గారు? అన్నిటికీ కలిపి ఒకటి లేదండి, అందుకనే మనం ఒక్కొక్క లక్షణానికి ఇలా ఇలా అనుకుంటాం, ఎందుకంటే చాలా జబ్బులు ఉన్నాయి, ఒక విపరీతం ఉన్నాయి. ఈ ఆల్రెడీ మనం చెప్పిన విధి కూడా చాలా వరకు రెండు మూడు వైద్య విధానంతో చాలా వరకు జబ్బులు కవర్ చేసుకున్నాం, కాబట్టి ఇంతకు మించి కూడా ఒకే మందుతో అన్ని నయం చేసుకోగలిగిన పద్ధతి అంటూ లేదండి. కాబట్టి లక్షణము ఇది అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లక్షణ సముదాయ పద్ధతిలో చెప్పుకున్న అంశాలు పురుషులకే వర్తిస్తాయా? మరి స్త్రీల మాట ఏంటి డాక్టర్ గారు? ఇక్కడ మనం మాట్లాడుకునే పురుషులు, ఎందుకంటే వాళ్ళే ముఖ్యంగా డాక్టర్ దగ్గరికి వస్తున్నారండి, కాకపోతే లేడీస్ రారు కాబట్టి మనం వచ్చిన పేషెంట్ వాళ్ళ లేడీస్ కూడా మనం ట్రీట్మెంట్ చేయాల్సిన బాధ్యత డాక్టర్ మీద ఉంది. రెండో విషయం ఏంటంటే పుళ్ళు ఉన్నాయనుకోండి, పుళ్ళు ఎక్కడో లోపల ఉంటాయి, వజనా లోపల అవి కనపడవు, నొప్పి ఉన్నా కూడా అదేదో సర్దుకుపోతుంటారు, సర్దుకునే తత్వం ఉంది కాబట్టి ఇండియన్ లేడీస్లో అది కనపడదు, ఉన్నా కూడా వాళ్ళు రారు. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని వీనికి నచ్చజెప్పి కనుక్కోమని చెప్పి ఈ విధంగా ఉండొచ్చు, నొప్పి ఉండొచ్చు, మంటలు పుట్టచ్చు, లేకపోతే డిశ్చార్జ్ రావచ్చు, కలిసినప్పుడు నొప్పి ఉండొచ్చు, ఒంటేళ్ళ మంటలు ఉండొచ్చు, ఈ లక్షణాలన్నీ చెప్పి ఇవన్నీ ఉన్నా లేకపోతే ఏమాత్రం వీడికి సందేహం ఉన్నా కూడా భార్య ట్రీట్మెంట్ చేయించాల్సిన బాధ్యత భర్తది కాబట్టి ఇది వీడికి నచ్చజెప్పి ఇద్దరికి చేయించగలిగితే ఇద్దరికి సిండ్రోమిక్ అప్రోచ్ వర్తిస్తుందండి. ఒక పురుషుడికి సుఖవ్యాధి లక్షణాలు ఉంటే అతని భార్యకు కూడా తప్పనిసరిగా వైద్యం చేయాలా డాక్టర్ గారు? ఇప్పుడు ఈ మగ వ్యక్తి బయటకు వెళ్ళి జబ్బు తెచ్చుకున్నాడు అనుకోండి, సో మళ్ళీ వైఫ్ కలిశాడా, వైఫ్తో ఎప్పుడు కలిశాడు, కలవక డాక్టర్ దగ్గరకు నేరుగా వచ్చాడా, ఆ జబ్బు వచ్చిన తర్వాత కలవలేదా, కలిస్తే నిరోధ కాండం వాడాడా, ఇవన్నీ విషయాలు ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు కూడా వైఫ్కి ట్రీట్మెంట్ ఇవ్వంటే చాలామంది సిగ్గుపడతాడు, ఎందుకు ట్రీట్మెంట్, వైఫ్కి తెలిస్తే మళ్ళీ ఇబ్బందులు అవుతాయి ఫ్యామిలీలో అనేసి చెప్పడండి. సో ఈ విషయం కూడా మనం కొంచెం డిప్లొమాటిక్గా చూసుకోవాలి, ఏదో విధంగా వాడికి నచ్చజెప్పి వైఫ్కు నచ్చ చెప్పుకోగలిగిన విధంగా ఉండాలి. సో ఇక్కడ హిస్టరీ ఇస్ ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత జబ్బు వచ్చిన తర్వాత పలానా లేడీ దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత జబ్బు వచ్చింది, దాని తర్వాత మళ్ళీ వైఫ్ని కలిశాడా, అది ఇంపార్టెంట్. కలవలేదనుకోండి వీడు సిగ్గుపడుతూ లేకపోతే భయపడుతూ లేకపోతే గిల్టీగా ఫీల్ అవుతూ వెళ్ళలేదనుకోండి, అప్పుడు నిజంగా నిజం చెప్తున్నాడు అనుకుంటే అప్పుడు వైఫ్ ట్రీట్మెంట్ అవసరం లేదు.
నిజం చెప్పట్లేదు లేదా కలిశాడు అంటే ఏమాత్రం సందేహం ఉన్నా ఇద్దరికి ఒకేసారి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పని ఉంది. వాడికి నచ్చ చెప్పాల్సిన పద్ధతిలో నచ్చజెప్పి ఇద్దరికి వైద్యం ఒకేసారి జరిగేటట్టు చూడాల్సిన పని మన విలేజ్ లెవెల్లో వైద్య సిబ్బంది సులభంగా చేయగలరు కాబట్టి వాళ్ళ లెవెల్లో ఇది సులభంగా జరగగలగదని నేను అనుకుంటున్నాను. సుఖవ్యాధులకు గ్రామస్థాయిలో వైద్యం చేసేటప్పుడు ఏవైనా కాంప్లికేషన్స్ వస్తే ఎలా గమనించాలి డాక్టర్ గారు? ముఖ్యంగా చెప్పాలండి, ఇప్పుడు ఫలానా గ్రామీణ వైద్యులు కనుక్కోవాలి. వాళ్ళతో ర్యాపు అంటే వాళ్ళతో బాగా మాట్లాడి వాళ్ళతో క్లోజ్గా ఉంటారు కాబట్టి ఏ మనిషి ఎలాంటి వాడు, సో ఇది వీటికి ఇంకొక లేడీస్ దగ్గరికి వెళ్ళే తత్వం ఉన్నదా, ఇవన్నీ కనుక్కొని వెళ్ళదని చెప్పలేం కాబట్టి ఆయా మనిషి తత్వం ఎలా ఉంటుంది ఎవరికి ఇంకొకటి నిధులు చెప్పలేడు కాబట్టి బాబు వెళ్తే వెళ్ళు కానీ కాండం వాడుకో ఈ జబ్బులని రావు నీకు అని చెప్పగలరు. ఇది ముఖ్యమైన విషయం అండి. ఇక్కడ చాలా వరకు జబ్బులు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కాండం వాడగలిగితే అట్నుంచి ఇటు రావు. సో వీటికి రానప్పుడు ఇంకా ఇంట్లో వాడు ఇంట్లో పాకే పద్ధతే ఉండదు. సో లేదంటే కూడా ఈ విషయం ఉండాలి. ట్రీట్మెంట్ ఒకవేళ మర్చిపోయి, ముఖ్యంగా ఎందుకు మర్చిపోతున్నాడంటే మా మెజారిటీ ఆఫ్ ది కాసెస్ మేము చూస్తున్నది ఏమిటంటే చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, మామూలుగా ఈ తిరుగుబోతుగా ఉన్నవాడు యూజువల్గా తాగుబోతు కూడా ఉంటాడు, మూడు పెగ్గులు పడగానే మర్చిపోయి తాగుతుంటాడు. కాబట్టి ఈ విషయం కూడా చెప్పాలి వాడికి. ఒకటి కాకపోతే రెండు కాండమ్స్ ఒకటి దాని మీద ఒకటి వాడుకో, ఒకటి జారిపోయిన ఒకటి ఉంటుందని. సో ఇది చెప్పడానికి ఇదే కొంచెం ఇబ్బంది అయినా కూడా వాడికి నచ్చ చెప్పి విధంగా చెప్పాలి. ఎందుకంటే భయానో వాడికి చెప్పగలిగితే వాడికే మేలు చేసింది కాకుండా వాడు ఫ్యామిలీకి మేలు చేసిన వాళ్ళం అవుతాం, సొసైటీకి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం. చాలా సింపుల్. సో మనకి నీతులు చెప్పడం మన పని కాదు, డాక్టర్ల పద్ధతి పని కాదు కాబట్టి బాబు నువ్వు వెళ్తే ఈ విధంగా వెళ్ళాలి, ఈ జబ్బులు వస్తే వెంటనే రా, జబ్బు వచ్చింది నీకేమాత్రం సందేహం ఉన్నా భార్యకు అంటించకు, నా దగ్గరకు వచ్చి నా సలహా తీసుకుని నువ్వు నయం చేసుకున్న తర్వాత వారిని కలిస్తే అట్లీస్ట్ నీ ఫ్యామిలీ లైఫ్ సుఖంగా ఉంటుందని ఈ విషయాలు సింపుల్ విషయాలు ఇవన్నీ మనం చెప్పగలిగితే దేశంలో చాలా వరకు సుఖ వ్యాధులు అన్నవి తగ్గించేయచ్చు. మనిషి పూర్తిగా పోదు, ఎప్పటికీ పోదు కాబట్టి, ఎందుకు మనిషి తత్వాన్ని మార్చలేం కాబట్టి చాలా వరకు తగ్గించగలిగితే సో గ్రామీణ ప్రజల్లో ఆనందాన్ని ఇవ్వగలమండి. సెక్స్ వర్కర్ల విషయంలో చేసే ప్రత్యేకమైన వైద్యం కానీ తీసుకోవాల్సిన అదనపు జాగ్రత్తలు కానీ ఏవైనా ఉన్నాయా డాక్టర్ గారు? సెక్స్ వర్కర్లకు కూడా అండి ఇది ఏ లక్షణాలను బట్టి ఇదే సిండ్రోమిక్ అప్రోచ్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అంతేకాకుండా పీరియాడికల్గా వాళ్ళు వచ్చి చెకప్ చేయించుకుంటూ ఉంటే చాలా త్వరగా త్వరగా జబ్బు కనుక్కొని దానికి సంబంధించిన లక్షణాలకు సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చుకోగలిగితే ఆ జబ్బు పాకడం ఉండదు, నిలిచిపోతుంది. అది కాకుండా వీళ్ళ ద్వారానే వీళ్ళకు నచ్చ చెప్పి వాళ్ళ ద్వారా మగవాడి చేత కాండం ఉపయోగించడం ఫోర్స్ చేయగలిగితే జబ్బు అటునుంచి ఇటు నుంచి అటు వెళ్ళే లక్షణం కూడా తగ్గిపోతుంది. సో ఇది ఈ బాధ్యత అన్నది వాళ్ళకి అప్పచెప్తూ వాళ్ళ నయానా భయాన వాళ్ళకి చెప్పగలిగితే అది వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ హెల్త్ పాడు కాకుండా ఉండాలంటే ఈ విధంగా మనం పాటించాలి. వచ్చిన లక్షణం ఏ లక్షణమైనా వచ్చి వెంటనే చెప్పి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం, పీరియాడికల్గా నెలకు రెండు నెలలకు ఒకసారి ఆయా జబ్బులు ఆయా తత్వాన్ని బట్టి ఏదైనా ఏమాత్రం డౌట్ వచ్చినా వెంటనే వచ్చి కన్సల్ట్ చేసి చూపించుకొని కన్సల్ట్ చేసుకోవడం, అండ్ మూడోదేమో అదే కాండం వాడటం కంపల్సరీగా వీలైనంత వరకు ఉంటే చాలా వరకు జబ్బులు పాకడం అంటూ నిలిచిపోతున్నాయి. సుఖవ్యాధుల నిరోధానికి గ్రామీణ వైద్యులు చేయగలిగింది ఏమిటి డాక్టర్ గారు? ఇప్పుడు మనం చెప్పుకుని అనుకున్నట్టుగా ఈ మొదటి రోజు ఇది టాబ్లెట్లు, తర్వాత ఈ లక్షణానికి వారం రోజులు, ఈ లక్షణానికి రెండు వారాలు అని మాట్లాడుకున్నాం కదండి. సో ఇది మామూలుగా ఈ వైద్యం మొదలుపెట్టిన తర్వాత జబ్బు నయమవుతూ ఉంటుంది అనుకుంటున్నాం మనం. అలా కాదు, చీము విపరీతంగా కారుతుంది, లేకపోతే జ్వరం వచ్చింది, లేకపోతే ఇంకా పుండు ఎక్కువగా అవుతున్నది అనుకున్నా, లేకపోతే ఇంకేమైనా వాళ్ళకి సింప్టమ్స్ అంటూ వచ్చినా, లేకపోతే కీళ్ళనొప్పులు వస్తున్నాయి అనుకున్నా, జబ్బు పెరుగుతుంది అనుకున్నా, లేకపోతే వేరే లక్షణాలు కనబడుతున్నాయి అనుకున్నా కూడా వెంటనే వేరే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉందండి. అక్కడ అప్పుడు ఈ సిండ్రోమిక్ అప్రోచ్ సరిపోలేదన్న విషయం తెలుస్తుంది అన్నమాట. సుఖవ్యాధులు లక్షణ సముదాయ పద్ధతి గురించి ఇంతవరకు డాక్టర్ ఏ సాయినాథ్ కుమార్ గారు చెప్పింది విన్నారు కదా. వారి సూచనలన్నీ మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ సెలవు. సుఖవ్యాధులు లక్షణ సముదాయ పద్ధతి.
సుఖ వ్యాధులను నయం చేయగలిగే వాళ్ళు విరివిగా గ్రామాల్లో కూడా అందుబాటులో ఉండాలి. గ్రామీణ వైద్యులు కూడా గుర్తించగలిగేలా రోగ నిదానం అంటే డయాగ్నోసిస్ ఏర్పరిచితే తప్ప సుఖవ్యాధులను తగ్గించలేం. అప్పుడే పుట్టిన బిడ్డకు కంట్లో పుసులుండి 24 గంటల్లో మార్పు రాకపోతే వెంటనే పెద్ద ఆసుపత్రికి పంపాలి.